హరి ఓం నమో నమః ఆత్మస్వరూపని ప్రేక్షకులందరికీ చాలా చాలా ఆసక్తికరమైనటువంటి ఈ డాక్యుమెంటరీకి సుస్వాగతం ఈ డాక్యుమెంటరీలో మనం ఆశిష్ విరాతు గారు అనేటువంటి ఒక బౌద్ధ సన్యాసి ఏ విధంగా మయన్మార్ దేశం ఇస్లామిక్ దేశంగా మారకుండా ఆ దేశాన్ని కాపాడడమే కాకుండా ఆ దేశంలో నుంచి శాశ్వతంగా ఈ ఇస్లామిక్ ఈ జిహాదీ భూతాన్ని పూర్తిగా తరిమివేసి మయన్మార్ దేశాన్ని ఒక నూటికి నూరు శాతం కేవలం బౌద్ధ మాత్రమే ఉండే దేశంగా మార్చాడో విపులంగా తెలుసుకోబోతున్నాం మనం ఆశిష్ విరాతు గారి చరిత్రను కూలంకషంగా పరిశీలించి ఆయన ఏ విధంగా తమ దేశాన్ని ఈ జీహాదీ మతోన్మాదుల నుంచి రక్షించాడో తెలుసుకున్నట్టయితే మనం కూడా అదే విధంగా ఆయన బాటలోనే పయనించి మన దేశాన్ని మనం రక్షించుకోవడం సుసాధ్యమవుతుంది కానీ ఏమిటో చాలా విచిత్రంగా ఆశీష్ విరాతు గురించి గారి గురించి ఇంటర్నెట్ మొత్తంలో కూడా కేవలం అల్ జజీరా అనే ఒక మతోన్మాద ఛానల్ మాత్రమే అది నెగిటివ్గా మాత్రమే ఒక డాక్యుమెంటరీని తయారు చేసింది ఇటు హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ మరియు మిగతా ఏ భాషల్లో కూడా ఆయన గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను పూర్తిగా పరిశోధన చేసి మీకు పూర్తి వివరాలను ఆధారాలతో సహా ఉన్నాను మనం గాంధీ గారు అహింసతో ఒక కర్ర పట్టుకొని బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టాడు అని చదువుకున్నాం ఇది ఒక పచ్చి అబద్ధం ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ మాత్రమే కానీ ఇక్కడ ఆశిష్ విరాతు గారు కనీసం గాంధీ గారిలాగా ఒక కర్ర కూడా పట్టుకోకుండా కేవలం తన యొక్క స్పీచ్లతో తమ దేశం నుంచి ఈ ఇస్లామిక్ భూతాన్ని ఎలా తరిమి కొట్టాడు అనేది మాత్రం చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇది ఏమాత్రము ఒక పబ్లిటి పబ్లిసిటీ స్టంట్ అయితే కాదు ఇది పూర్తిగా ఒక వాస్తవం ఆయన ఒక కర్ర కూడా పట్టుకోకుండా కేవలం తన స్పీచ్లతోనే వీళ్ళని తరిమి కొట్టాడు ఎలా ఏమిటి ఎందుకు ఎక్కడ అనే విషయాల్లోకి వెళ్ళి మనం కూలంకషంగా తెలుసుకుందామండి మనం కనుక ఆయన యొక్క పుట్టు పూర్వత్రాల్లోకి వెళితే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో ఆయన జన్మించడం జరిగింది ఆయన పద్నాలుగు సంవత్సరాల వయసులోనే తాను స్కూల్కి వెళ్ళడం మానేవేసి ఆయన వైరాగ్యంతో బౌద్ధ సన్యాసిగా మారిపోయారు అక్కడ మయన్మార్ దేశంలో చాలామంది కొంచెం వైరాగ్యం వాళ్ళు ఇలా బౌద్ధ సన్యాసులుగా మారడమే సర్వసాధారణమైన విషయం రెండు వేల సంవత్సరానికి ఆయన ఆయన యొక్క వయసు కేవలం ముప్పై రెండు సంవత్సరాలంటే మీరు నమ్మరు ఆయన చేసిన పనులు కనుక చూస్తే అలా ఉంటాయన్నమాట కేవలం ముప్పై రెండు సంవత్సరాల వయసులో ఆశిష్ విరాతు గారు తమ దేశం ఇంకొక బంగ్లాదేశ్గా ఇంకొక ఇండోనేషియాగా ఆఫ్ఘనిస్తాన్గా పాకిస్తాన్గా మారబోతోందన్న కఠోరమైనటువంటి వాస్తవాన్ని తన యొక్క సొంత కళ్ళతో చూసి తెలుసుకున్నాడు కానీ ఆయన భారతదేశంలోని ఇక్కడ సాధు సన్యాసుల్లాగా మనకెందుకులే మనం తిని మూడు పూటల మన బొజ్జ పెంచుకుందాము మన ఆస్తులు పెంచుకుందాము ఇలా మనకు మూడు పూటల జరిగిపోతుందిగా మనకెందుకు తిని తొంగుందాము అని అనుకోలేదు ఆయన ఒక నిజమైనటువంటి బౌద్ధ సన్యాసిలాగా ఒక నిజమైనటువంటి దేశ భక్తుడిలాగా ఆలోచించాడు ఎంతోమంది ఇప్పుడు మనం మా శివాజీ గారి గురించి చదువు చదువుకున్నాం ఇంకా ఎంతోమంది మహావీరుల గురించి చదువుకున్నాం కానీ ఇక్కడ ఈ ఆశీష్ విరాత్ గారి స్టోరీనే వేరు ఆయన రూటే సపరేటు ఆయన శివాజీ గారిలాగో లేదా రాణా ప్రతాప్ గారిలాగో ఆయన ఒక వీరుడు కాదు ఆయన దగ్గర ఆయుధాలు లేవు ఆయన దగ్గర పవర్ లేదు ఏమీ లేదు కానీ ఆయన దగ్గర ఒక మంచి సంకల్పం అయితే ఉంది ఏదో ఒక విధంగా నేను నా దేశాన్ని నా యొక్క మతాన్ని ధర్మాన్ని రక్షించుకోవాలి అసలు ఈ మయన్మార్ దేశాన్ని దేశంపై ఈ ఇస్లామిస్టుల కన్ను ఎప్పుడు పడింది ఏ విధంగా వాళ్ళు మయన్మార్ దేశాన్ని ఇంకొక పాకిస్తాన్గానో ఇంకొక ఇండోనేషియానో మార్చడానికి ఏ విధంగా ప్రయత్నాలు ప్రారంభించారని తెలుసుకోవాలంటే కొంచెం మనం చరిత్రలో వెనక్కి వెళ్ళేసి ఈ మయన్మార్ చరిత్రను పరిశీలించినట్లయితే ఈ మయన్మార్ అనేది భారతదేశంలో ఉన్నటువంటి సింధు మరియు ఇంకా అనేక రాజ్యాలు ఉండే మరాఠా రాజ్యము సింధు రాజ్యము మరియు కేరళలో ట్రావెన్ రాజుల యొక్క రాజవంశము అదేవిధంగా ఈ మయన్మార్ కూడా ఒక ఇండిపెండెంట్ రాజ్యంగా ఉండేది పద్దెనిమిది వందల సంవత్సరంలో ఎప్పుడైతే ఈ బ్రిటీషు బలగాలు భారతదేశంలోని ఒక్కొక్క రాజు యొక్క రాజ్యాన్ని ఆక్రమించుకుంటూ ఉన్నాయో అదేవిధంగా వాళ్ళు ఈ మయన్మార్ రాజ్యాన్ని కూడా బలవంతంగా ఆక్రమించుకొని దాన్ని ఒక బ్రిటిష్ కాలనీగా మార్చారు కానీ ఈ మయన్మార్ రాజ్యం భారతదేశం యొక్క ఇండియన్ యూనియన్లో ఎందుకు జాయిన్ అవ్వలేదని మనం కొంచెం పరిశీలిస్తే రెండో ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు జపాన్ దేశం మయన్మార్ని ఆక్రమించుకొని బ్రిటిష్ వాళ్ళని తరిమేసింది అలా మయన్మార్లు మా ప్రాంతం మాత్రం ఈ జపాన్ దేశం యొక్క మిలిటరీ ప్రభుత్వంలో కంటిన్యూ అయింది బ్రిటిష్ వాళ్ళ తరువాత కానీ తమాషా ఏమిటంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చే సమయానికి ఈ మయన్మార్ అనేది ఒక బ్రిటీషు కాలనీగా లేదు అందువల్ల మయన్మార్ రాజ్యం భారతదేశంలోని ఇండియన్ యూనియన్లో చేరలేదు అప్పటికి అది ఈ జపాను దేశం యొక్క కంట్రోల్లో ఉంది కాబట్టి ఆ జపనీస్ మిలిటరీని అంగసాన్ అనేటువంటి ఈ మయన్మార్లోని కొంతమంది ఉప్ ఉద్యమకారులు విప్లవకారులు జపాన్ వాళ్ళని తరిమేసి మయన్మార్ దేశాన్ని వాళ్ళు ఒక మిలిటరీ రెజీమ్గా మార్చారు అలా ఉన్నటువంటి ఈ మయన్మార్ దేశంలో ఎప్పుడైతే పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో భారతదేశం విడిపోయి తూర్పు పాకిస్తాను ఉత్తర పశ్చిమ పాకిస్తాను ఇలా ఒకటి బంగ్లాదేశ్గా ఒకటి పాకిస్తాన్గా విడిపోయిందో అప్పుడు ఈ ముస్లిములు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు ఈ భారతదేశం మొత్తాన్ని కూడా ఇస్లామిక్ దేశంగా మార్చాలని దానికి వాళ్ళు భారతదేశంలో ఉండే ముస్లింలను మ్యానిపులేట్ చేసి వాళ్ళు కూడా టార్గెట్ ఇచ్చారు మీరు జనాభా పెంచండి పిల్లల్ని పుట్టించండి జనాభా ఎప్పుడైతే పెరుగుతారో ఆటోమేటిక్గా భారతదేశం ఇస్లామిక్ దేశం అయిపోతుందని చెప్పారు ఎగ్జాక్ట్లీ ఇదే ప్లాన్ని అటు మయన్మార్లో కూడా ఇంప్లిమెంట్ చేయడం ప్రారంభించారు ఎలా ప్రారంభించారు అక్కడ ముస్లింల యొక్క జనాభా అంతా కూడా ఇటు బెంగాల్ నుంచి బ్రిటిష్ వాళ్ళు తమ పరిపాలనా సమయంలో చాలామంది ముస్లిముల్ని అక్కడికి తీసుకువెళ్ళారు వాళ్ళు కొన్ని కాలనీలు కట్టుకొని అక్కడ స్థిరపడిపోయారనమాట వాళ్ళు గత ముప్పై నలభై సంవత్సరాల క్రితం వరకు కూడా ఏదో తమ పనులు తాము చేసుకుంటూ వాళ్ళు అలాగా కానీ చేశారనమాట పని కానీ ఎప్పుడైతే పాకిస్తాన్ ఏర్పడిందో బంగ్లాదేశ్ ఏర్పడిందో ఈ ఇస్లామిక్ జిహాదీ మనస్తత్వం ఈ దరిద్ర మెంటాలిటీ ఈ ఆక్రమించుకునేటువంటి ఈ తత్వం అనేది నెమ్మది నెమ్మదిగా పెరిగిపోయి అటు మయన్మార్లో ఉన్నటువంటి సాధారణంగా జీవితం గడుపుతున్నటువంటి ముస్లింలను కూడా బాగా ప్రభావితం చేశాయి అందువల్ల వాళ్ళు ఏ ఏమైపోయారు అక్కడ అనేక కొత్త మసీదులు వెలిసాయి వాళ్ళకి మిడిల్ ఈస్ట్ నుంచి ఫండింగ్ వచ్చింది టర్కీ నుంచి డబ్బులు వచ్చాయి పాకిస్తాన్ నుంచి వెపన్స్ వచ్చాయి బంగ్లాదేశ్ నుంచి వాళ్ళకి జిహాదీ సాహిత్యం అందింది అందింది ఇటు అల్ ఖైదా అయితేనేవి ఇంకా జైషే మొహమ్మదు వంటి అనేక తీవ్రవాద సంస్థలు ఈ మయన్మార్ దేశంలో తమ యొక్క బ్రాంచుల్ని ఓపెన్ చేసి అక్కడ ఉన్నటువంటి సాధారణ ముస్లింల్ని తీవ్రవాదులుగా మార్చడం ప్రారంభించాయి అక్కడ కూడా వాళ్ళు ఒక్కొక్కరు పది మందిని పదిహేను మందిని పెళ్ళిళ్ళు చేసుకోవడం వాళ్ళలో ఒక్కొక్కరి చేత మినిమం పది మందికి తక్కువకున్న తక్కువ కాకుండా పిల్లలు కనడం ఒకవేళ పది మంది కంటే తక్కువ పిల్లలు పుట్టించినట్లయితే వాళ్ళు నేను మా దేవుడికి ద్రోహం చేశాను మా దేవుడు చెప్పిన పని చేయలేకపోయానని చెప్పేసి వాళ్ళు అక్కడ ఏదో ఒక తీవ్రవాద సంస్థలో చేరిపోయి వాళ్ళు ఒక మానవ బాంబుగా మారిపోయేవాళ్ళు అనమాట ఈ విధంగా వాళ్ళని అక్కడ ఉండేటువంటి లోకల్ ముస్లింని ఇక్కడ ఈ బంగ్లాదేశ్లోని ఈ జిహాదీలు ఒక ఉన్మాదులుగా మార్చివేశారు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు అక్కడ మయన్మార్లో భారతదేశంలో లాగే కొన్ని పాకెట్స్ ఏర్పరిచారు అనమాట అంటే మినీ పాకిస్తాన్లు మినీ బంగ్లాదేశ్లాగా లాగా ఇలా ఈ పాకెట్స్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కేవలం ముస్లింలు మాత్రమే ఉండాలి మిగతా అక్కడ ఉన్నటువంటి బౌద్ధ మతం వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని రేపులు చేయడము వాళ్ళని చంపడము కొట్టడము వేయడం చేసేవాళ్ళు ఈ విధంగా నెమ్మది నెమ్మదిగా మయన్మార్ దేశంలో కూడా చిన్న చిన్న బంగ్లాదేశ్లు చిన్న చిన్న పాకిస్తాన్లు తయారు చేయడం ప్రారంభించారు వీటన్నింటినీ కూడా చాలా నిశ్చితంగా దేశమంతా తిరిగిన మన ఆశిష్ విరాతు గారు బాగా పరిశీలించి ఇంకొక పది పదిహేను సంవత్సరాల్లో పూర్తిగా మన దేశం మన చేయి దాటిపోతుంది అప్పుడు మనం ఏమన్నా చేయాలన్నా కానీ ఇంకా చేయగలిగే పరిస్థితుల్లో ఉండము అనవటంటే అను కఠోరమైన వాస్తవాన్ని ఆయన అవగతం చేసుకున్నారు దాంతో ఆయన ఒక అద్భుతమైనటువంటి ప్లాన్కి తెరలేపారు ఆయన ఒక సాధారణ బౌద్ధ సన్యాసి ఆయన కింద పెద్ద పెద్ద బౌద్ధ మఠాలు లేవు పీఠాలు లేవు ఇంకా ఆయన దగ్గర వెనకాల మంది మార్బలము లేవు ధనబలము లేదు ఏమీ లేదు కానీ ఒక గొప్ప సంకల్పం అయితే ఉంది తమ దేశాన్ని తమ మతాన్ని రక్షించుకోవాలి అని అప్పుడు అసలు ఈ సంకల్పం వెనకాల ఆయనకి ఉన్నప్పటికీ కొన్ని సంఘటనలు ఈ సంకల్పాన్ని బాగా ముందుకు తీసుకువెళ్ళాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్ ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత పెద్దమైనటువంటి బమియాన్ బుద్ధ విగ్రహాలని పెద్ద పెద్ద బాంబులు పెట్టి పేల్చేసింది ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో ఈ సంఘటన ప్రపంచంలోని అన్ని బౌద్ధ మత దేశాలు ఖండించాయి ఆ దేశాల్లో మన మయన్మార్ దేశము మరియు ఆ దేశంలోని ఆశిష్వరాత్ గారు ఇంకా బౌద్ధ భిక్షకులు అందరూ ముందున్నారనమాట బాగా ఖండించారు వాళ్ళకి ఒక భయం పట్టుకుంది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అనేది ఒకప్పుడు చాలా గొప్ప బౌద్ధ దేశం బౌద్ధ మతం అనేది బాగా విలసిల్లింది ఆఫ్ఘనిస్తాన్ దేశం నుంచి అటు యూరోప్కి ఇంకా ఇటు సౌత్ ఈస్ట్ ఏషియాకి అంతా కూడా బాగా పాకిందనమాట బౌద్ధ మతం అటువంటి మన బౌద్ధ మత దేశం ఈరోజు ఒక ఇస్లామిక్ దేశంగా మారి ఇలా తమ యొక్క సొంత యాన్సెస్టర్స్ యొక్క రిలీజన్ని ఇంకా బుద్ధుడి యొక్క విగ్రహాన్ని ఇలా బాంబులు పెట్టి పేల్చేస్తున్నారు రేపు ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి ఈ ముస్లింల జనాభా కూడా ఎక్కువ అయితే మన పరిస్థితి కూడా ఇదే కదా అని ఆశిషిరాత గారికి భవిష్యత్తు కళ్ళ ముందు కనిపించి ఆయన నిద్ర పట్టడం మానే నిద్ర లేదనమాట అప్పుడు ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలని ఆలోచించారు మరి ఒక సాధారణమైనటువంటి ఆయన లాంటి సన్యాసి ఏం చేయగలడు ఆయన దగ్గర నేను ఇంతకుముందే చెప్పినట్టు ఏమీ లేవు ధనం లేదు మనుషులు లేరు ఏమీ లేరు కానీ ఒక సంకల్పం ఉంది కదా అప్పుడు ఆయన ఒక అద్భుతమైన ఐడియా వేశాడు ఎకనమిక్ బాయ్ వీళ్ళు ముస్లింలు అక్కడ ఉన్నటువంటి రోహింగ్యా ముస్లింలు ఏం అంటే తమ దేశంలో వాళ్ళ యొక్క బిజినెస్ మీద ఇంకా వాళ్ళు పళ్ళు అమ్మే బళ్ళ మీద ఇంకా వాళ్ళ ఇళ్ళ మీద అన్నింటి మీద కూడా సెవెన్ ఎయిట్ సిక్స్ అనే పవిత్రమైన ముస్లింల యొక్క సంఖ్యని వాళ్ళు రాసుకునేవాళ్ళు అది ఎందుకు అంటే ఎకనమిక్ బాయ్కాట్ కోసం అంటే ముస్లిములందరూ కూడా కేవలం ముస్లిముల దగ్గరే కొనాలని చెప్పేసి వాళ్ళు ఒక ఉద్యమాన్ని ఇంటర్నల్గా అంత పబ్లిక్గా కాకుండా బహిరంగంగా కాకుండా ఇంటర్నల్గా నడిపిస్తూ ఉన్నారు ఇలా నడిపించే క్రమంలో వాళ్ళు నెమ్మది నెమ్మదిగా తమ సంఖ్యను బలాన్ని తమ యొక్క ఆర్థిక మూలాలను కూడా వాళ్ళు పటిష్టపరచుకున్నారన్నమాట అలా ఎక్స్పాండ్ అవుతున్నటువంటి వాళ్ళ యొక్క ఈ ప్రాపగ్యాండాన్ని చాలా నిశ్చితంగా గమనించిన మన ఆశిష్ విరాతు గారు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అనే సిద్ధాంతాన్ని అనుసరించి ఆయన కూడా ఈ ఎకనమిక్ బాయ్ కాట్ని ఎకనమిక్ బాయ్ కాట్తోనే మనం ఎదుర్కోవాలని చెప్పేసి నైన్ సిక్స్ నైన్ అనేటువంటి ఒక మూమెంట్ని ప్రారంభించారు సెవెన్ ఎయిట్ సిక్స్కి విరుగుడుగా నైన్ సిక్స్ నైన్ అనే మూమెంటు సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది ఒక నెంబర్ మాత్రమే ఈ నెంబర్కి వాళ్ళు తమ యొక్క మతాన్ని జోడించుకున్నారు ఈ నెంబర్కి విరుగుడుగా ఆయన ఇంకొక కొత్త నెంబర్ని కనిపెట్టారు నైన్ సిక్స్ నైన్ నైన్ సిక్స్ నేను అంటే పెద్దగా కష్టమైన విషయం ఏమి లేదు ఇందులో బుద్ధం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి అనే బౌద్ధమత సూత్రాలను మీరు వినే ఉంటారు ఈ బుద్ధం సంఘం ధర్మం ఈ మూడు పదాల నుంచి ఒక్కొక్క పదానికి ఒక్కొక్క నెంబర్ని మన ఆశిష్ విరాతు గారు కాయిన్ చేసి నైన్ సిక్స్ నైన్ చేశారనమాట అంటే ఆయన ఆరు ధర్మ సూత్రాలు చెప్పాడు ఇంకా అలా ఒక్కొక్కటి ఉంది మనకి మీరు వికీపీడియాలో చూస్తే చాలా వివరంగా దీని గురించి రాసి ఉంటుంది ఇలా ఈ నైన్ సిక్స్ నైన్ అనేటువంటి సంఖ్యను కాయిన్ చేసి ఆశిష్ విరాత గారు జస్ట్ సోషల్ మీడియాలోనో లేదా వాట్సాప్ అప్పుడు వాట్సాప్ పెద్దగా అవైలబుల్ లేదు రెండు వేల ఒకటో సంవత్సరంలో ఆయన ఉద్యమం ప్రారంభించారు అప్పుడు స్మార్ట్ ఫోన్లు లేవు ఫేస్బుక్ లేదు ట్విట్టర్ లేదు ఏమీ లేదు ఆ రోజుల్లోనే ఆయన ఏం చేశారు అంటే ఈ ఉద్యమాన్ని ప్రతి ఒక్క బౌద్ధ మతస్సుడి దగ్గరికి ప్రతి ఒక్క రోహి ఆ రఖయాన్ అంటారు వాళ్ళ యొక్క దేశాన్ని ఆ రఖయాన్ సిటిజన్ దగ్గరికి తీసుకువెళ్ళాలని ప్లాన్ చేశారు ఆయన మీకు గుర్తుండే ఉంటుంది రెండు వేల రెండు రెండు వేల మూడు నాలుగు ఆ టైంలో మన వైఎస్ఆర్ గారు పాదయాత్ర చేసి ఇంకా ఇప్పుడల్లా టీడీపీ పార్టీకి తిరుగులేదనుకున్న సమయంలో ఆయన పాదయాత్ర ద్వారా పూర్తిగా తలకిందులు చేశారు అదే విధంగా ఈ ఆశిష్ విరాతు గారు ఒక పాదయాత్ర లాంటి యాత్ర చేపట్టారనమాట దేశంలోని ప్రతి మారుమూల గ్రామానికి వెళ్ళడం ప్రతి ఒక్క బౌద్ధ మతస్థుని కలవడం కలిసి ప్రతి ఒక్కరికి కేవలం టీవీల్లోనూ రికార్డింగ్లోనో లేదా పుస్తకాల ద్వారా చెప్పడం కాకుండా ప్రతి ఒక్కరిని పర్సనల్గా కలిసి వాళ్ళకి భవిష్యత్తులో మయన్మార్ అనేది ఒక ఇస్లామిక్ దేశంగా మారబోతోంది దీనికి వాళ్ళు ఒక పెద్ద ప్లాన్ వేస్తున్నారు వాళ్ళు తమ యొక్క జనాభాని పెంచుకుంటున్నారు ఒక చిన్న చిన్న పాకిస్తాన్ లాంటి ఏరియాను తయారు చేస్తున్నారు దీన్ని మనం అడ్డుకోవాలి దీనికోసం మీరు ఏమేం చేయాలి అని చెప్పేసి వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము ఇలా ఆయన ప్రతి ఒక్క బౌద్ధ మతస్థుడిని కలిసి ఈ ముస్లిముల యొక్క అరాచకాల గురించి వివరించారు ఖురాన్ గురించి వివరించారు అందులో అసలు ఏ విధంగా అన్ని మతస్థుల్ని కాఫీలని చంపాలనే విషయం రాస్తుందో ఆ వాక్యాలని చదివినిపించేవాళ్ళు ఆయతులు చదివినిపించేవాళ్ళు ఇంకా హదీసులు చదివినిపించేవాళ్ళు ఇలా ప్రతి ఒక్క బౌద్ధ మతస్థుడిని ఆయన కలవడం జరిగింది ప్రతి ఒక్క బౌద్ధ మత ఆరామాలు ఉంటాయి మనకు దేవాలయాలు ఎలా ఉంటాయో అక్కడ ప్రతి మారుమూలలే వెళ్ళేది అక్కడ ఒకటి రెండు రోజులు క్యాంప్ వేసేది అక్కడ ఉన్నటువంటి ఆ బౌద్ధ సన్యాసులకి ముందు బాగా బోధించేది ఇక్కడ ఈ జిహాదీ జిహాదీలు ఏం చేస్తున్నారు భవిష్యత్తు ఏమైపోతుంది అని అలా వాళ్ళకి బోధించి బోధించి వాళ్ళని కరుడు కట్టినటువంటి ఒక బౌద్ధ మత వారియర్స్గా తయారు చేశాడు అంతకుముందు సెక్యులర్ ఉన్న భావాలన్నీ పోగొట్టేశాడు అలా వాళ్ళకి బౌద్ధ బోధించి వాళ్ళ కింద కొంతమంది మనుషులు ఉంటారు కదా అక్కడ వాళ్ళందరినీ పిలిచి ఈయన ఈయనో కొన్ని స్పీచ్లు ఇచ్చేవాడు తర్వాత ఇదే విధంగా ప్రతిరోజు ఈ బౌద్ధ ఈ బౌద్ధ మత గురువులు ఆ స్పీచ్లు కంటిన్యూ చేసేలాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు ఆ విధంగా ఆయన ఊరు ఊరు వాడవాడ తిరిగి ఈ నైన్ సిక్స్ మూవ్మెంట్ నైన్ మూమెంట్ని ప్రచారం చేశాడు అక్కడ బౌద్ధ మతస్థుల యొక్క వ్యాపారాలన్నింటి మీద నైన్ సిక్స్ నైన్ రాసేశారు వాళ్ళ యొక్క ఇళ్ళ మీద ఈ నైన్ సిక్స్ నైన్ నెంబర్ రాసుకున్నారు వెహికల్స్ మీద రాసుకున్నారు ఇంకా ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి మెజారిటీ కమ్యూనిటీ అయిన దరిదాపు ఒక పది నుంచి ఇరవై శాతం వరకు ముస్లింలు ఉన్నప్పటికీ మిగతా వాళ్ళందరూ మెజారిటీ బౌద్ధ మతస్థులే వాళ్ళందరూ కూడా నైన్ సిక్స్ నైన్ అనే ఈ మూమెంట్లో జాయిన్ అయిపోయి వాళ్ళు దీన్ని ఒక హార్డ్ కోర్ మూమెంట్ లాగా మార్చేశారు మనం గాంధీ గారు మీరు చూసే ఉంటారు సహాయ నిరాకరణ ఉద్యమం అని చెప్పేసి ఆ ఉద్యమాన్ని నిర్వహించారు అది చాలా వరకు సక్సెస్ అయ్యి మంచి మూమెంట్లోకి వచ్చిన తర్వాత ఆయన నీరు గార్చేసాడు ఆ విధంగా నీరు గార్చకుండా ఈయన ఈ ఉద్యమాన్ని డీసెంట్రలైజ్ చేసి ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా ఈ ఉద్యమాన్ని ఫాలో అయ్యేలాగా ప్లాన్ చేశారనమాట అలా ప్లాన్ చేయడంతో ఈ ఉద్యమం జుమ్ అని దూసుకొని వెళ్ళిపోయింది ఒక్కసారిగా రాత్రికి రాత్రి ఆయన పాపులారిటీ జుమ్ అని పైకి వెళ్ళిపోయింది ఆయన ఒక ఊరు పేరు లేని అనామక బౌద్ధ సన్యాసి దగ్గర నుంచి ఒక నేషనల్ హీరోగా మారిపోయాడు కేవలం రెండు వేల ఒకటి నుంచి రెండు వేల రెండు సంవ రెండో సంవత్సరం దాదాపు ఒక రెండు రెండు నుంచి రెండున్నర సంవత్సరం లోపల ఈ నైన్ సిక్స్ నైన్ అనే మూమెంట్ అనేది చాలా చాలా ఊపందుకొని జుమ్మ నిలిపిందండి ఈ మూమెంట్ దెబ్బకి మన జీహాదీలో యొక్క వెన్నులో వణుకు పుట్టేసింది ఎందుకంటే ఎకనమిక్ బాయి కాట్ అనేది చాలా చాలా శక్తివంతమైనది ఎందుకు ఏది నడవాలన్నా ధన మూలం ఇదం జరగద్దు ధనం ధనం మీద ఎప్పుడైతే దెబ్బ పడుతుందో ఎంత పెద్దవాడికైనా ఎంత బలవంతుడికైనా వెండులో వణుకు పుట్టాల్సిందే అలా ఈ జిహాదీల యొక్క వ్యాపారాలన్నీ ఎప్పుడైతే దెబ్బతిన్నాయో వీళ్ళని మన బౌద్ధ మతస్సులు ఉద్యోగాల నుంచి మాసిగా తొలగించడం ప్రారంభించేశారు వీళ్ళని ఒక శత్రువులాగా చూడడం ప్రారంభించారు వీళ్ళ మీద బాగా వివక్ష చూపించడం ప్రారంభించారు అంతకుముందు ఉన్నటువంటి బాయి బాయిలు లేవు సెక్యులర్ పదజాలాలు లేవు సెక్యులర్ భావాలు లేవు బిర్యానీలు చికెన్ పకోడాలు సమోసాలు అన్ని కట్ చేసి అవతలు పారేశారు బిర్యానీలు వీళ్ళే చేసుకొని వీళ్ళే తినాల్సిన పరిస్థితి వచ్చింది కానీ భారతదేశంలో బిర్యానీ వల్ల ఏ విధంగా జిహాద్ అనేది నలుమూలకి వ్యాప్తి చెందుతుందో మీకు ప్రత్యక్షంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరే చూడొచ్చు ఇలా ఈ ఉద్యమం అనేది జుమ్మన్ రాకెట్ లాగా దూసుకుపోయి జిహాదీల పొట్ట మీద కొట్టింది అప్పుడు జిహాదీలు ఏం చేశారు ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి కొంతమంది బౌద్ధ సన్యాసుల మీద వాళ్ళు శాంతియుతంగా కదా ఈ ఉద్యమం నడుస్తూ ఉంది అటువంటి శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఈ బౌద్ధ సన్యాసుల మీద దాడి చేసి కొంతమంది బౌద్ధ సన్యాసిని చంపేశారు ఇంకొంతమందిని గాయపరిచారు కొంతమంది తగలబెట్టేశారు అప్పుడు మన ఆశీష్ విరాతు గారు రంగంలోకి దిగి ఆయన కూడా ఆయుధం చే చేపట్టాల్సి వచ్చింది ఆయన కింద ఉన్నటువంటి ఈ బౌద్ధ సన్యాసులు తిరిగి ప్రతీకాలంలో ఇంకొంతమందిని చంపేయడం జరిగింది ఈ జేహాదీల్ని ఈ ఘర్షణల వల్ల దరిదాపు ఒక పది మంది దాకా చనిపోయారు దీనికి అంతటికీ కారణం ఆశీష్ విరాతు గారని చెప్పేసి ఈ నైన్ సిక్స్ నైన్ మూమెంటు ఇలా ఆయన నడిపిస్తున్నారని చెప్పేసి ఆయన మీద లేనిపోయిన ఆరోపణలు చేసి ఆయన్ని మన మయన్మార్ ప్రభుత్వం జైల్లో పెట్టి ఇరవై ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ఆయనకి విధించింది దీని వెనకాల జీహాదీల యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంది జీహాదీలు ఆయన కనుక బయట ఉంటే ఇంక మన పని అయిపోయిందని చెప్పేసి ఆయన్ని బలవంతంగా ఇలా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమందితో లాబియింగ్ చేసి వాళ్ళకి డబ్బు ఇచ్చి వాళ్ళని భయపెట్టు మభ్యపెట్టు ఆయనకి ఇరవై ఐదు సంవత్సరాలు జైలు శిక్ష వేయించారు రెండు వేల మూడో సంవత్సరం నుంచి రెండు వేల పన్నెండో సంవత్సరం వరకు ఆయన జైల్లోనే ఉన్నారు జైల్లో ఉన్నప్పటికీ నైన్ సిక్స్ నైన్ మూమెంట్ మాత్రం ఏ మాత్రం బ్రేకులు పడకుండా ముందుకు వెళ్ళిపోయింది ఎందుకంటే నేను ఇంతకుముందే మీకు చెప్పినట్టు నైన్ సిక్స్ నైన్ అనే ఈ మూమెంటు ఒక డెమోక్రాటిక్ డీసెంట్రలైజ్డ్ మూమెంట్గా ముందుకు వెళ్ళిపోయింది అంటే ఈ ఐడియా బాగుంది వీళ్ళు మన దేశానికి శత్రువులు మన మతానికి శత్రువులు అటువంటిప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు కొనాలి వాళ్ళని ఎకనామిక్ బాయిడ్ కార్డ్ చేయడం అనేది కరెక్టే అని చాలామంది కనిపించి ఇండిపెండెంట్గా వాళ్ళు ఫాలో అయిపోయారు రెండు వేల పన్నెండో సంవత్సరం వరకు ఇలాగే కథ కొనసాగింది రెండు వేల పన్నెండో సంవత్సరంలో ఈ మిలిటరీ ప్రభుత్వం పడిపోయి తిరిగి అంగసాం సూకీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది ప్రెజనర్స్ని వాళ్ళు వదిలేశారు అలా ఆ టైంలో మన ఆశిష్ విరాతు గారిని కూడా జైల్లో నుంచి వదిలేశారు జైల్లో నుంచి బయటకు వచ్చిన ఆశిష్ విరాతు గారు ఈసారి రెట్టించిన ఉత్సాహంతో తమ యొక్క ఉద్యమాన్ని ఇంకా బలంగా నడిపారు నైన్ సిక్స్ నైన్ మూమెంటు కొంచెం అలా డల్ అయినట్టు మా మూమెంట్ని ఇంకా జుమ్మని రాకెట్ లాగే తీసుకొని పైకి వెళ్ళిపోయి బాగా ప్రజల్లోకి తీసుకువెళ్ళిపోయారు ఈసారి ఆశిష్ విరాతు గారు ఒక అడుగు ముందుకేసి ముందు చూపుతో మనకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి పొలిటికల్ బ్యాకప్ లేకుండా మనం ఏం చేయలేమని అర్థం చేసుకొని ఇటు అంగసాంసుకి ప్రభుత్వంతో ఎన్డీఎల్ అనేటువంటి ఎన్డీఎల్ కాంగ్రెస్ అనే ఒక పార్టీ ఉంది అక్కడ వాళ్ళ లోకల్ పార్టీ ఆ పార్టీతో మంచి రిలేషన్షిప్ నడుపుకుంటూ ఆ పార్టీకి అనుగుణంగా ఆయన మనందరం కూడా ఒక ఓటు బ్యాంక్గా తయారయ్యి ఒక పార్టీతో మనం సంబంధం పెట్టుకొని మనం వాళ్ళతో బలవంతంగా మనం డిమాండ్ చేసి కొన్ని చట్టాలు తయారు చేయిద్దామని ఒక మాస్టర్ ప్లాన్కి తెరలేపారు మన ఆశిష్ విరాతు గారు ఆ మాస్టర్ ప్లాన్ ఏమిటంటే ఈ దేశంలోని ఈ జిహాదీ ఉన్మాదుల్ని అంతా కూడా తరిమేసి ఇంక ఏదో ఒక దేశానికి దేశ బహిష్కరణ చేయడం అనేది ఒక మాస్టర్ ప్లాన్ ఈ మాస్టర్ ప్లాన్ని అమలు చేయాలని చెప్పేసి దీంతో దీన్ని ఒక యాక్ట్గా ఒక చట్టంగా తీసుకురావాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్కి ఆయన వివరించారు పొలిటీషియన్స్ కూడా దానికే అంగీకరించారు ఇక్కడి నుంచి పూర్తిగా పరిస్థితులు చేజారిపోయాయి ఆ దేశంలో ఉన్నటువంటి జిహాదీలందరూ కూడా ఏదో ఒక సామెత ఉంది ఆ సామెత లాగా వాళ్ళు పోయి ఉన్న చోటు పోగొట్టుకున్నారు అంటే ఏదో కొంచెం చోటు ఉంటే నిల్చుకుని చోటిస్తే వాడు డ్యాన్సులు వేసి అంతా ఆక్రమించాలని అనుకుని అనుకుని ఉన్న నిల్చుకునే చోటును కూడా పోగొట్టుకున్నట్టుగా ఈ జిహాదీలు ఆ దేశం మొత్తం ఆక్రమించుకోవాలనుకొని తమకు ఉన్నటువంటి ఆ చిన్న స్పేస్ని కూడా పోగొట్టుకున్నారు ఇది ఏ విధంగా జరిగింది ఈవెంట్ బై ఈవెంట్ పూర్తిగా డీటెయిల్స్ అంతా కూడా ఇప్పుడు మనం అల్ జజీరా వాళ్ళు నిర్మించినటువంటి ఆ డాక్యుమెంటరీ ప్రకారం ముందుకు వెళ్దాం దీనికి ముందుగా అక్కడ ఆశిష్ విరాతు గారు అనేక చట్టాలు తెప్పించారు ఆల్రెడీ ఆయన చెప్పిన తెప్పించినటువంటి రెండు చట్టాలు చాలా ఎగ్జాంపులరీ ఇప్పుడు అటువంటి చట్టాలు శ్రీలంకలో కూడా చేయబోతున్నారు అదేంటంటే ఈ జిహాదీల మనస్తత్వం వీళ్ళ యొక్క మాస్టర్ ప్లాన్ అంతా కూడా సేమ్ ఇది భారతదేశం కావచ్చు లండన్ కావచ్చు గ్రీక్ గ్రీస్ కావచ్చు మయన్మార్ కావచ్చు శ్రీలంక కావచ్చు అంతా ఒకటే ప్లాన్ ఆ ప్లాన్ ఏమిటంటే మాస్టర్ ప్లాన్ నలుగురిని పెళ్లి చేసుకో నలభై మందిని పుట్టించు తర్వాత వాళ్ళకి జిహాదీ మనస్తత్వం నూరిపోయి ఇదే మాస్టర్ ప్లాన్ దీనికి విరుగుడుగా ఆయన ఏం చేశారంటే పెళ్లి చేసుకున్నటువంటి ప్రతి జిహాదీ కూడా లక్ష రూపాయలు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలి ఇక్కడైతే వాళ్ళు పెళ్లి చేసుకుంటే మనమే పదివేలు ఇస్తాం షాదీ ముబారక్ అని అక్కడ రివర్స్లో వాళ్ళే షాదీ ముబార్క్ ముబారక్ అని చెప్పేసి పెళ్లి చేసుకుంటే వాళ్ళే ఒక లక్ష రూపాయలు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలి ఈ దెబ్బకి నలుగురిని పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఒక్కరిని పెళ్లి చేసుకోవడం చాలా కష్టమైపోయింది తర్వాత ఏమైందంటే పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని బుడ్డించడం కదా అసలైనటువంటి వీళ్ళ యొక్క జిహాదు దానికోసం ఏం చేశారు ఎవరైనా సరే ఒక బిడ్డని బుడ్డిస్తే భారతదేశంలో ఒక ఇద్దరిని బుడ్డిస్తే ఏదో టీకాలు వేస్తే ఐదు వేలు నాలుగు వేలు డబ్బులు వేస్తూ ఉంటారు దీనికి ఏదో ఇంకో ముబారక్ ఆయన పేరు పెట్టారు అక్కడ ఏం చేస్తారంటే ఒక పెళ్ళోండి కంటే ఒకటిన్నర లక్ష రూపాయలు ట్యాక్స్ కట్టాలి ప్రభుత్వానికి కట్టకపోతే ఏమవుతుంది ఏమీ లేదు వాడికి ఆధార్ కార్డు రేషన్ కార్డు అన్నింటిలో ఎంట్రీ కొట్టేస్తారు ఈ విధంగా రెండు అద్భుతమైన చట్టాలను తీసుకొచ్చారు ఈ దెబ్బకి జిహాదీల దిమ్మ తిరిగింది ఇంకా మనం ఊరుకుంటే మన పని అయిపోయిందని చెప్పేసి మిడిల్ ఈస్ట్ నుంచి డబ్బులు పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి ఆయుధాలు అన్నీ తెప్పించుకొని ఈ ఆశిష్ విరాతుని ఈ బౌద్ధ సన్యాసుని పూర్తిగా చంపివేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశారు ఆ మాస్టర్ ప్లానే ఇప్పుడు మనం చెప్పుకొని పోయాండి డాక్యుమెంటరీ ద హిడన్ జెనోసైడ్ అనేటువంటి పేరుతో అల్ జజీరా ఛానల్ వాళ్ళు ఈ డాక్యుమెంటరీ నిర్మించారు మనం చెప్పుకోబోయే ఈ కథ మయన్మార్లోని వెస్టర్న్ కోస్ట్ అయినటువంటి ఈ రఖయాన్ ప్రాంతంలో జరుగుతూ ఉంది ఈ రఖయాన్ ప్రాంతం చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ అరౌండ్ ఫిఫ్టీ పర్సెంట్ బౌద్ధ మతస్తులు మరియు మిగతా యాభై శాతం ఈ జిహాదీలు ఉండేటువంటి ప్రాంతం ఇందులో దరిదాపు పది లక్షల మంది బౌద్ధ మతస్థులు ఉన్నట్టు అంచనా ఎనిమిది లక్షల మంది ఈ జీహాదీలు ఉన్నట్టు ఒక అంచనా బ్రిటిష్ వాళ్ళు చాలామందిని బెంగాల్ నుంచి ముఖ్యంగా ముస్లిముల్ని ఈ రఖయాన్ ప్రాంతంలోకి తీసుకువెళ్ళారు వాళ్ళకి కొన్ని పనులు చేసి పెట్టడానికి అలా వీళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు అక్కడ ఉన్నటువంటి ఈ బౌద్ధ మాంగ్స్తో అల్ జజీరా వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు తమ యొక్క భయాన్ని మరియు ఆశిష్ విరాతు గారు వాళ్ళకి బోధించినటువంటి ఆ గొప్ప జ్ఞానాన్ని వాళ్ళు చాలా చక్కగా వివరించారు మా దేశం కూడా ఇండోనేషియా మలేషియా ఆఫ్ఘనిస్తాన్ లాగా ఒక ఇస్లామిక్ దేశంగా మారకుండా ఆపడమే మా యొక్క లక్ష్యం అని చెప్పేసి వాళ్ళు కొండ బద్దలు కొట్టినట్టు చెప్పారు ఇక్కడ దరిదాపు ఫిఫ్టీ పర్సెంట్ ముస్లిం జనాభా ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఈ బౌద్ధ మతస్థులు కూడా చాలా చాలా వరకు అలర్ట్గా యాక్టివ్గా ఉండేవాళ్ళు ఈ త్వరక బిర్యానీ వాళ్ళు తినేవాళ్ళు కాదు ఈ చికెన్ పకోడాలు వీళ్ళు ఇంకా ఈ సమోసాలు ఏవి ముట్టుకునే వాళ్ళు కాదంటే మీరు అస్సలు విశ్వసించలేరు ఈ బిర్యానీ గబ్బు భారతదేశంలో ఇలా పాకింది కానీ ఆ మయన్మార్లో ఆ బౌద్ధ సన్యాసుల యొక్క దేశభక్తి ముందు వాళ్ళ యొక్క మతంలోని ఆ గొప్పతనం ముందు బిర్యానీ తోక ముడిచిందనే చెప్పాలి ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నప్పటికీ వీళ్ళ మధ్య సంబంధాలు ఎలా ఉండేది అంటే అక్కడ ఉన్నటువంటి బౌద్ధ మతస్థులు వీళ్ళ ఇంట్లో భోజనం చేయడం కానీ వీళ్ళు వండిన పదార్థాలు తినడం కానీ వీళ్ళ హోటల్లో తినడం కానీ పూర్తిగా నిషేధించేశారు అలా వీళ్ళు వాళ్ళ దగ్గర తినరు వాళ్ళు వీళ్ళ దగ్గర తినరు వాళ్ళ ఇద్దరి మధ్య కూడా ఇద్దరి సమూహాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేటువంటి ఆ గొప్ప అలర్ట్నెస్ని ఆ గొప్ప ఆ సంక్షోభాన్ని మన ఆశిష్ విరాతు గారు చాలా అద్భుతంగా సృష్టించారు ఈ బౌద్ధ మతస్థులు ఈ బౌద్ధ మతం అందరూ కూడా చిన్న పిల్లలు కూడా ఈ జీహాదీల యొక్క ఈ దాడుల గురించి చాలా మంచి అవగాహన పెంచుకొని ఎక్కడైనా సరే ఒక టోపీ మతం వాడు కనిపిస్తే వాడు పిల్లవాడైనా సరే రాళ్లతో కొట్టి తరిమేవాళ్ళంట ఆ విధంగా అంత చైతన్యం తీసుకొచ్చారు ఆశిష్ విరాతు గారు రెండు వేల పన్నెండో సంవత్సరం మే ఇరవై ఎనిమిదవ తేదీ ఆ రోజు మొత్తం ఈ మయన్మార్లోని జిహాదీలందరూ కూడా తమ చావు గొయ్యితో ఆమె దోవుకున్న రోజు అని చెప్పుకోవచ్చు రామ్రి అనే ఒక బౌద్ధ సన్యాసులు ఇంకా కేవలం బౌద్ధ మతస్థులు ఉండేటువంటి ఒక ఏరియాలో ఇది ప్రారంభమవుతుంది ముగ్గురు ముస్లింలు ఆ శాంతి మతస్థులైనటువంటి ఆ బౌద్ధులు నివసించే ఏరియాలోకి వెళ్ళేసి అక్కడ ఉండేటు ఉండే ఇరవై ఎనిమిది సంవత్సరాల ఒక స్త్రీని అత్యంత దారుణంగా చంపేశారు ఆ స్త్రీని చంపడానికి ముందు చాలా దారుణంగా హింసించినట్టు రకరకాలుగా లైంగికంగా వేధించినట్టు తమ పోస్ట్మార్టం రిపోర్ట్లో ఆ మయన్మార్ పోలీసులు పేర్కొన్నారు ఆ ఫోటోని కూడా మీరు ఒకసారి చూడవచ్చు ఇరవై ఎనిమిదో తేదీ ఈ సంఘటన జరిగితే వెంటనే ఇరవై తొమ్మిదో తేదీకంతా కూడా ఈ విషయం మొత్తం మయన్మార్ అంతా కూడా భగ్గుమనింది బౌద్ధ సన్యాసులంతా కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్ళేసి మొత్తం అక్కడ ఉన్నటువంటి బౌద్ధ మతస్థులందరినీ కూడా చైతన్యవంతం చేశారు ఇది కేవలం ఒక ఇండిపెండెంట్ సంఘటన కాదు ఇది భవిష్యత్తులో విపరీతంగా జరగబోతుంది ఈ విధంగా మన స్త్రీలను వాళ్ళు మనం చెప్పరాని మాటల్లో మనం చెప్పలేని విధంగా ఇలా హింసించి మనల్ని భయభ్రాంతులకు గురిచేసి మన యొక్క ఏరియాలో నుంచి మనల్ని తరిమేసి నెమ్మదిగా మన యొక్క ఏరియాను ఆక్రమించుకోబోతున్నారు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకొని అక్కడ ఉన్నటువంటి బౌద్ధ మతస్థులందరినీ కూడా అలర్ట్ చేసేశారు రఖయా నేషనలిస్ట్ పార్టీ మీటింగ్లో తర్వాత రోజు జరిగినటువంటి మీటింగ్లో ఈ విషయం గురించి ప్రముఖంగా చర్చించి దీని మీద కేవలం చట్టపరమైనటువంటి చర్యలు మాత్రమే తీసుకొని చేతులు దులుపుకోకుండా వాళ్ళు ఇటువంటి సంఘటనలు ఇంతకుముందు ఎక్కడెక్కడ జరిగాయి దీని వెనకాల ఉన్నటువంటి అసలైన ఉద్దేశాలు ఏమిటి అనే విషయం గురించి ఒక కమిటీ వేసి విచారణ చేసి దాంట్లో ఆశ్చర్యకరమైన నిజాలు తెలుసుకున్నారు వీళ్ళు ఒక జీహాదీ మాబ్ వీళ్ళు నెమ్మది నెమ్మదిగా బౌద్ధ మతస్థుల్ని ఇలా రకరకాలుగా భయపెట్టి హింసించి వాళ్ళ యొక్క నుంచి తరిమేసి ఆ బౌద్ధ మతస్థుల యొక్క ఏరియాలను ఆక్రమించుకొని వాటిని చిన్న చిన్న మినీ పాకిస్తాన్ లాగా తయారు చేసి చివరికి దేశం మొత్తాన్ని ఒక ఆఫ్ఘనిస్తాన్ లాగో ఒక బంగ్లాదేశ్ లాగో తయారు చేయాలని ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్టు వీళ్ళు కనిపెట్టారు ఈ బౌద్ధ సన్యాసులు ఒక మంచి సోషల్ మీడియా నెట్వర్క్ని మేనేజ్ చేసేవాళ్ళు అనేక వెబ్సైట్స్ని రన్ చేసేవాళ్ళు ఇంకా చాలా మీడియా హౌసులని కూడా వాళ్ళు నడిపేవాళ్ళు ఈ బౌద్ధ సన్యాసులు ఈ విషయాన్ని ప్రముఖంగా ఈ విషయానికి సంబంధించినటువంటి అనేక గ్రాఫిక్ ఇమేజెస్ని కూడా చాలా చాలా ప్రముఖంగా తమ యొక్క అన్ని పత్రికల్లోనూ టీవీ ఛానల్లోనూ వెబ్సైట్లోనూ పబ్లిష్ చేసి అక్కడ ఉన్న ఈ బౌద్ధ మతస్థులందరినీ కూడా చైతన్యవంతుల్ని చేసి వాళ్ళలో దీనిపై ప్రతీకారం తీర్చుకోవాలనే ప్రతీకారవే యచను రగిలించారు ఈ బౌద్ధ సన్యాసి చెప్పేదాని ప్రకారం రఖయాన్ పీపులు తమ యొక్క దేశాన్ని రక్షించుకోవడానికి ఈ జిహాదీలను తరిమి కొట్టడానికి మా తిడా హట్వే తన యొక్క జీవితాన్ని సాక్రిఫైస్ చేసిందని చెప్పేసి ఈ బౌద్ధ సన్యాసి చెప్తున్నారా మా తిడా హట్వే ఎవరో కాదు ఇంతకుముందు మీకు చూపించినటువంటి ఆ సంఘటనలో ఎవరైతే అమ్మాయి చనిపోయిందో ఇరవై ఎనిమిదేళ్ల అమ్మాయి ఆ అమ్మాయి మా తిడ హట్వా ఆ ఒక్క అమ్మాయి హత్య మొత్తం ఈ జీహాదీల యొక్క వీళ్ళ పరంపరకి వీళ్ళ యొక్క ఆగడాలకి పూర్తిగా అంతం పలికిందంటే చాలా ఆశ్చర్యపోతారు మీరు ఈ ఒక్క హత్య హత్యతో మొత్తం వాళ్ళ యొక్క గుడారాలు వాళ్ళ యొక్క పునాదులు పూర్తిగా కదిలిపోయాయి ఏ సంఘటన అయితే జరిగిందో అక్కడ ఆ రామ్రి అనే ప్రాంతం నుంచి రెండు వందల కిలోమీటర్ల దూరంలో టొంగు టాబ్ టో టోంగూప్ అనే ప్రాంతంలో ఇంకొక సంఘటన జరిగింది అదేమిటంటే ఆ టోంగూప్ అనేది పూర్తిగా కేవలం బౌద్ధ మతస్థులు మాత్రమే ఉండే ప్రాంతం అక్కడ ఉన్నటువంటి ఈ బౌద్ధ సన్యాసులు అక్కడ ఉండే ప్రజలు పూర్తిగా కరుడు గట్టినటువంటి హిందువులు అంటాం కదా కరుడు గట్టిన బౌద్ధ మతస్థులుగా మారిపోయారు వాళ్ళు ఎంతగా మారిపోయారు అంటే తమ ఏరియాలోకి ముస్లిం నో ఎంట్రీ టు ముస్లిమ్స్ అని బోర్డులు పెట్టేవాళ్ళు ఆ నో ఎంట్రీ పాయింట్ ఉండేది అక్కడి నుంచి ఆ ఏరియాలోకి ఎవరైనా సరే టోపీ మతం వాడు ఒకడు దాటి లోపలికి వస్తే కొట్టి చంపేసేవాళ్ళు ఎందుకంటే ఇప్పుడు దేశంలో బార్డర్లు ఉంటాయి మనం అలా జస్ట్ కొంచెం దాటేమిలే అని చెప్పేసి పాకిస్తాన్ బార్డర్ దాటి పాకిస్తాన్లోకి వెళ్తే అని కొట్టి చంపేస్తారు అదేవిధంగా వాళ్ళు కూడా ఒక బార్డర్ పెట్టుకున్నారు ఈ బార్డర్ లోపలికి జేహాదీలు రాకూడదని పెట్టుకున్నారు ఆ విధంగా వాళ్ళు అలా పెట్టుకున్నప్పటికీ ఆ విషయాలన్నీ తెలిసి కూడా ఒక పది మంది జిహాదీలు ధైర్యం చేసి ఒక వ్యాన్లో అక్కడికి వెళ్ళి వాళ్ళని ఏదో చేద్దామని ఒక ప్లాన్ వేశారు కానీ అది ఆ ప్లాన్ తిరగబడింది ఎప్పుడైతే ఈ పది మంది టోపీ వాళ్ళతో ఒక బస్సు వాళ్ళ ఏరియాలోకి వెళ్ళిందో వాళ్ళందరూ చూసి వీళ్ళు మామూలుగా రాలేదు వీళ్ళు ఏదో ఒక దురుద్దేశంతోనే వచ్చారని చెప్పేసి ఆ బస్సు ఆపి ఆ బస్సులో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా దింపి అక్కడికక్కడే వాళ్ళు ఒక మూడు వందల మంది కలిసి వాళ్ళని అక్కడ కొట్టి చంపేశారు ఇది వాళ్ళు చెప్పేదాని ప్రకారం వాళ్ళు అక్కడ ఇంకొక ప్రాంతంలో ఒక అమ్మాయిని ఏ విధంగా చంపారో అదే విధంగా అటువంటి అకృత్యాలు చేయడానికి ఇక్కడికి వచ్చారు అందుకని మేము చంపేసామని చెప్పేసి వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళ యొక్క వివరణ ఇవ్వ ఇచ్చారు అదే రకయాన్ ప్రాంతంలో మాంగ్ అనే ఇంకొక ఏరియా ఉంది అక్కడ మోర్ దాన్ నైంటీ పర్సెంట్ అందరూ కూడా టోపీ మతం వాళ్ళే ఇక్కడ ఈ ఈ సంఘటన జరిగింది కదా ఈ సంఘటనలో జరిగే చనిపోయినటువంటి ఆ పది మంది యొక్క వీడియోలు ఫోటోలు అవన్నీ కూడా సీడీల్లో తయారు సీడీలుగా తయారు చేసి మరి ప్రతి మసీదులో పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి వాళ్ళు ఈ విధంగా మన వాళ్ళని చంపేస్తున్నారు మనందరం జిహాద్ చేయాలి అని చెప్పేసి ప్రతి టోపీ మతం వాడికి బాగా బ్రెయిన్ వాష్ చేసి మనం ఒక పెద్ద రెవల్యూషన్ తీసుకొద్దాము ఇదే మంచి సమయము ఈ బౌద్ధ మతస్థుల్ని అందరిని కూడా మనం తరిమేద్దాము చంపేద్దాము అని చెప్పేసి స్పీచ్లు ఇచ్చేసి ఒక పెద్ద మాస్టర్ ప్లాన్కి తెరలేపారు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఒరిజినల్ లింక్ ఉండింది డాక్యుమెంట్ చూడండి ఈ ఇతను చెప్పేది ఏమిటంటే ఆ డెడ్ బాడీస్ యొక్క పిక్చర్స్ వీడియోస్ అన్నీ కూడా ఇంటర్నెట్ మొత్తం ఇంటర్నెట్లో పెట్టి ప్రతి ముస్లిం కూడా చేరవేశారు ఇంకా సీడీలుగా తయారు చేసి మా మసీదుల్లో మాకు వేసి చూపించారు అని చెప్పేసి ఇతను చెప్తూ ఉన్నాడు ప్రభుత్వం ఏదో మాకు అనుకూలంగా ఈ విషయంలో ప్రవర్తిస్తుందని మేము విశ్వసించాము కానీ ప్రభుత్వాన్ని కూడా బౌద్ధ సన్యాసులు కంట్రోల్ చేయడంతో ఇంకా మాకు ఇంకొక ఆప్షన్ లేదు అందుకని మేము వైలెన్స్కి దిగామని చెప్పేసి ఈ టోపీ మతం వాడు చెప్తూ ఉన్నాడు వీళ్ళ ప్లాన్ ఏమిటంటే ఫ్రైడే రోజు ప్రార్థనలు జరిగిన తర్వాత అందరం బయటకు వచ్చేసి రకరకాల ఆయుధాలు తీసుకొని ఎక్కడైతే బౌద్ధ మతస్థులు నివసిస్తున్నారో వాళ్ళ ఏరియాలోకి వెళ్ళేసి వాళ్ళ ఇళ్ళని తగలబెట్టేసి వాళ్ళ స్త్రీలను ఇంకా చిన్నపిల్లలందరినీ చంపేద్దామని చెప్పేసి వీళ్ళు ఒక చాలా పెద్ద మాస్టర్ ప్లాన్తో రెడీ అయ్యారు కానీ ఈ మాస్టర్ ప్లాన్ని బౌద్ధ సన్యాసులు మరియు ప్రభుత్వం ముందుగానే పసిగట్టి వీళ్ళు దానికి తగినటువంటి స్టెప్స్ని తీసుకొని అక్కడ ఉన్నటువంటి బౌద్ధ మతస్తులందరికీ కూడా వాళ్ళు రకరకాల ఆయుధాలను సరఫరా చేసి మిమ్మల్ని మీరు సంరక్షించుకోండి మీరు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోండి మీ యొక్క రక్షణకు మీరే బాధ్యులు అని చెప్పేసి వాళ్ళకి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు తరువాత ఆ ఫ్రైడే రోజు అన్ని మసీదులు కూడా మూసివేయాలని చెప్పి ప్రభుత్వం సర్క్యులర్స్ జారీ చేసింది కానీ ఈ టోపీ మతం వాళ్ళు అవన్నీ కూడా లెక్క చేయలేదు వాళ్ళు మమ్మల్ని ఎవరేం బిక్కుతారు మేమంతా కలిసి కట్టుగా ఉంటాము మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి అనుకున్నారు కానీ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి పోలీస్ ఫోర్స్ని ఇంకా మిలిటరీని కూడా రంగంలోకి దించింది ఆ రోజు ఎప్పుడైతే ప్రార్థనలు అయిపోయాయో మసీదుల్లో టోపీ వాళ్ళందరూ టోపీలు పెట్టుకొని పెద్ద పెద్ద ఆయుధాలు తీసుకొని పెట్రోల్ బాంబులు పెట్టుకొని ఇలా వీధుల్లోకి వచ్చేసి ఒక గుంపుగా మార్చి చేసుకుంటూ ఒక సైన్యంలాగా బౌద్ధ మతస్థులు ఉండే ఏరియాలోకి ప్రవేశించడానికి వాళ్ళు ట్రై చేశారు ఇక్కడ వైలెన్స్ అనేది నెమ్మదిగా స్టార్ట్ అయింది అప్పుడు ఇటు బౌద్ధ మత బౌద్ధ మతస్థులు ఇంకా బౌద్ధ సన్యాసులు మరియు ఆర్మీ మిలిటరీ అందరూ కలిసి వీళ్ళని అడ్డుకోవడానికి మంచి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు ఎప్పుడైతే వీళ్ళు ఈ విధంగా బౌద్ధ మతస్థులందరినీ కూడా జనోసైడ్ చేయడానికి మాస్టర్ ప్లాన్ వేశారో అటువైపు ఉన్న ఈ ఆశిష్ విరాతు వర్గం కూడా దానికి కేవలం సెల్ఫ్ డిఫెన్స్ మాత్రమే చేయడంలో వాళ్ళకి పెద్ద ఆసక్తి లేదు వీళ్ళ యొక్క పీడను వదిలించుకోవడానికి ఇదే సరైన తరుణం అని చెప్పేసి వీళ్ళు కూడా తిరిగి ఈ టోపీ మతం వాళ్ళు ఉండే ఏరియాలోకి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క కుటుంబాలను కూడా సమూలంగా నాశనం చేసి వాళ్ళని పూర్తిగా తమ యొక్క విలేజ్ నుంచి తరివేయాలని చెప్పి ప్లాన్ వేశారు ఇలా మీరు చూస్తున్నారు పోలీసులందరూ కూడా మంచి ఆయుధాలు ధరించి వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసేదానికి చాలా ప్రయత్నం చేశారు వీళ్ళు వెళ్ళేసి అనేక మసీదుల్లో తలదాచుకున్నారు ఈ బౌద్ధ సన్యాసుల దగ్గర నుంచి ఇంకా మయన్మార్ ఆర్మీ నుంచి తప్పించుకోవడానికి అయినా కానీ వాళ్ళు వదిలిపెట్టలేదు మసీదులో దాముకున్న ఇళ్లలో దాముకున్న ఎక్కడ దాముకున్నా సరే వీళ్ళందరినీ లాగి లాగి తన్ని తరిదేశారు ఎంతోమందిని చంపేశారు ఎప్పుడైతే ఇలా చంపేశారో వాళ్ళందరూ భయపడిపోయి రోహింగ్యాలు ఇక ఇక్కడ మనం ఉంటే మన ఆటలు సాగవు అని చెప్పి అర్థం చేసుకొని వాళ్ళు వాళ్ళ యొక్క ఇళ్ళని తగలబెట్టేసి అక్కడ ఉన్న వాళ్ళ బోట్లు తీసుకొని ఆ బోట్లలో ఏదో నాలుగు వాళ్ళ వస్తువులు ఇంకా వాళ్ళ పిల్లల్ని అందరినీ పెట్టుకొని ఆ బోట్లలో వాళ్ళు అక్కడి నుంచి బంగ్లాదేశ్కి కొంతమంది భారతదేశానికి జీవుడా అంటూ పారిపోయారు దరిదాపు ఒక మిలియన్ మంది ఒక పది లక్షల మంది ఆ మయన్మార్ ప్రాంతం నుంచి ఆ రఖయన్ ప్రాంతం నుంచి ఇటు బంగ్లాదేశ్కి భారతదేశానికి పారిపోయారని ఒక అంచనా కానీ అనఫిషియల్ అంచనాలు ఇంకా అంతకంటే ఎక్కువగానే ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఈమె ఈ డాక్యుమెంటరీలో నేను పడుకొని ఉన్నాను వచ్చేసారు ఒక ఇరవై మంది నా మీద పడ్డారు ఏదేదో చేశారని చెప్తూ ఉంది మరి అది ఎంతవరకు వాస్తవం అయితే నాకు తెలియదు ఎందుకంటే బౌద్ధ మతస్తులు చాలా శాంతిగా ఉంటారు మరి వాళ్ళ స్త్రీలను అలా చేసినప్పుడు వాళ్ళు తిరిగి ప్రతీకారం తీర్చుకోవడంలో తప్పేం లేదని నేనైతే భావిస్తాను ఇంకా మరి మాకు న్యాయం కావాలని అడిగేవాళ్ళు పక్క వాళ్ళతో కూడా అదే విధంగా ప్రవర్తించడం అనేది మంచి పద్ధతి అటు ఆ బౌద్ధ మతస్థుల్లో వాళ్ళ యొక్క స్త్రీలను అలా చేయడం వల్ల వాళ్ళు కూడా ప్రతీకారంగా ఇటువంటి పనులు చేశారేమో మనకైతే తెలీదు అల్జజీర్ అనేది ఒక ప్రాపగ్యాండ ఛానల్ కాబట్టి వీళ్ళు అవతల వాళ్ళ మీద బురద జల్లడానికి ఇటువంటివన్నీ చూపిస్తూ ఉంటారు ఇలా వీళ్ళతో అనేక ఇంటర్వ్యూలు ఈ డాక్యుమెంటరీలో ఉన్నాయి ఈ డాక్యుమెంటరీలో జరిగింది నేను జస్ట్ మీకు బ్రీఫ్గా చెప్తూ ఉన్నాను ఈ డాక్యుమెంటరీలు ఇంకా చాలా విపులంగా చాలా డీటెయిల్డ్గా ఉంది ఏ విధంగా పెట్రోల్ బాంబులు తయారు చేసి మసీదు మసీదుల మీద వేసి ఈ బౌద్ధ మతస్థులు బౌద్ధ సన్యాసులు తమను అక్కడి నుంచి వెళ్ళగొట్టారు అనేది చాలా గ్రాఫిక్గా డీటెయిల్డ్గా ఈ డాక్యుమెంటరీలో వివరించడం జరిగింది ఈ బౌద్ధ సన్యాసి చెప్పేది ఏమిటంటే మేమేమి వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టలేదు వాళ్ళే కావాలని వాళ్ళు చేసినటువంటి ఈ దారుణాలకు మేము ఎక్కడ ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పేసి భయపడి వాళ్ళ యొక్క బోట్లో వెళ్ళిపోయారు మేము కనుక వాళ్ళని చంపాలనుకుని ఉంటే వాళ్ళ బోట్లని వెంబడించి మరి ఒక్కడు కూడా బంగ్లాదేశ్కి వెళ్ళకుండా పడవలన్నీ ముంచి చంపేసేవాళ్ళము కానీ అటువంటి పని మేము చేయలేదని చెప్పేసి ఆయన చెప్తున్నారు కానీ తమాషా ఏమిటంటే అక్కడున్న ఈ బౌద్ధ మతస్థులే కాదు అక్కడ ఉన్నటువంటి కొద్దిపాటి హిందువులు కూడా వీ జిహాదీల దారుణాలకు గురయ్యారు తరువాత జరిగిన కొన్ని పరిశోధనలు ఇది తేలింది ఏమిటంటే కొన్ని గ్రామాల్లో కొన్ని వందల మంది హిందువుల యొక్క మాస్ గ్రేవ్స్ కనుగొనబడ్డాయి వాళ్ళందరినీ కూడా ఈ రోహింగ్యా ముస్లింలే చంపినట్టు కనిపెట్టారు వీళ్ళందరినీ కూడా బంగ్లాదేశు కొంతమందిని మాత్రమే లోపలికి తీసుకొని మిగతా వాళ్ళని తరిమేసింది భారతదేశంలోకి వీళ్ళు ఇప్పుడు భారతదేశంలోకి వచ్చి ఇల్లీగల్గా ఇక్కడ ఉంటూ ఉన్నారు వీళ్ళని అనేక క్యాంపుల్లో పెట్టి ఇటు హైదరాబాదులోను ఇంకా అక్కడ కాశ్మీర్లోను మన ప్రభుత్వాలు అల్లుళ్ళని పోషించినట్టు పోషించి వాళ్ళకి మూడు పూట్ల బిర్యానీలు పెట్టి మేపుతూ ఉన్నాయి వీళ్ళు ఎంత విధవులైతే వీళ్ళు ఎంత దరిద్రులైతే ఎంత క్రూరులైతే అక్కడ ఉన్నటువంటి ఎప్పుడు శాంతిని ప్రేమించే బౌద్ధ మతస్సులే వీళ్ళని తరిమి కొట్టారు మీరు ఆలోచించుకోండి అటువంటి వాళ్ళకి మన దేశంలో మనం ఆశ్రయం ఇవ్వడం అనేది ఎంత ప్రమాదకరమో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళ యొక్క మోసాలకి అంతులేదని చెప్పేసి ఈ బౌద్ధ సన్యాసి ఆన్ వీడియో మనకి చెప్తారు ఇవి డాక్యుమెంటరీ లింక్ని మీరు చూసుకోవచ్చు కానీ తమాషా ఏమిటంటే రెండు వేల పన్నెండులో జరిగినటువంటి ఈ సంఘటనల వలన తర్వాత ఒక రెండు నుంచి మూడు సంవత్సరాల్లో పూర్తిగా ఇప్పుడు ఈ మయన్మార్ దేశం నుంచి ఈ మసీదులు ఈ టోపీ మతం వాళ్ళు వీళ్ళ యొక్క జిహాదు అంతా కూడా ముడ్డి మీద తన్ని మన బౌద్ధ సన్యాసులు తరివేశారు ఇప్పుడు వాళ్ళ దేశం క్లీన్ స్లేట్ ఇంకా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు ఇటు బార్డర్ నుంచి ఎవరు ధైర్యం చేసి మళ్ళీ వాళ్ళ దేశంలోకి వెళ్ళి జిహాద్ అంటూ వంటి సాహసం కూడా ఎవరూ చేయలేరు ఇంకా అసలు ఆశ్చర్యకరమైన విషయం అంటే రెండు వేల ఒకటిలో ప్రారంభమైన ఈ ఉద్యమం కేవలం ఒక పది నుంచి పన్నెండు సంవత్సరాల సమయంలో వాళ్ళ దేశం మొత్తాన్ని కూడా ఒక ఊపు ఊపి వాళ్ళ దేశంలో నుంచి ఇస్లామిక్ భూతాన్ని తనివేసింది అసలు తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంది ఇది ఇంత సులభమా ఇంత సింపులా అనిపిస్తూ ఉంది ఆలోచిస్తూ ఉంటే మన భారతదేశాన్ని కూడా మనం ఈ విధంగా ఎందుకు రక్షించుకోకూడదు ఒకసారి మీరందరూ ఆలోచించండి హరి ఓం